ఈ వీడియోలో మనము మార్చి నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకి సంబంధించిన కోచింగ్కి సంబంధించిన కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఓపెన్ ర్యాలీకి సంబంధించి షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరికైతే షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నామో వారికి ముందుగా మేము 1.6 కిలోమీటర్ రన్నింగ్ టెస్టు, పుల్అప్స్, హైట్, చెస్ట్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపటి నుంచి అనగా 8 జనవరి నుంచి మా తేజస్ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్లో వీరికి రన్నింగ్ టెస్టు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్మీ జనరల్ డ్యూటీ వాళ్ళని ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రేడ్మెను, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంటు, క్లర్క్కు సంబంధించిన విద్యార్థులను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఆర్మీ షార్ట్ టర్మ్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టూడెంట్స్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్ రన్నింగ్ టెస్ట్ని 6:30 చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆర్మీలో మనము క్వాలిఫై కావాలంటే 5:45, ఓకేనా, మీరు 6:30 లోపు చేస్తే మేము ఈ 2 మంత్స్లో మీకు హార్డ్ వర్క్ చేయించి, ప్రాక్టీస్ చేయించి క్వాలిఫై విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా పులప్స్ విషయానికి వస్తే పులప్స్ కూడా మినిమం చేయాల్సి ఉంటుంది. హైట్, చెస్ట్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా COVID-19 టెస్ట్ చేసుకొని ఓకేనా నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సి ఉంటుంది. మీ ఏదైతే మీ మొబైల్కి వచ్చిన మెసేజ్ ఉంటుందో అది ప్రింట్అవుట్ తీసుకొని రండి, సరిపోతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ మధ్యాహ్నమే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఆర్మీకి సంబంధించిన PDF ఫైల్ పెట్టడం జరిగింది. సో హార్డ్ వర్క్ చేయండి, ఒక 2 మంత్స్ హార్డ్ వర్క్ చేయండి, PFTలో క్వాలిఫై అయిపోతారు. మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ ఎగ్జామ్ ఉంటుంది, అందు కూడా క్వాలిఫై అయిపోతే ఆర్మీలో భర్తీ అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే 9849466661 నంబర్కు వాట్సాప్లో టచ్లో ఉండండి. ఆల్ ది బెస్ట్.